నమస్కారం, నా పేరు రాజు థౌటు. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బేసిక్గా మనం చాలా వింటుంటాం కదా ఈరోజుల్లో, లైక్ యూనో ఇంజనీరింగ్ కాలేజీలో చాలా కొత్త సబ్జెక్ట్స్ వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, మిషన్ లెర్నింగ్ లాంగ్వేజెస్ అంటున్నారు. తర్వాత డే టు డే యూసేజ్లో కూడా చాలా వినబడుతుంది, చాలా జాబ్స్ పోతుంది, రోబోట్స్ వస్తున్నవి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మిషన్ లెర్నింగ్స్ వస్తున్నాయి, వీటి వల్ల చాలా జాబ్స్ పోవచ్చు, సిస్టమ్స్ అన్ని చాలా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఈ వీడియోలో మనం బేసిక్స్ నుంచి అర్థం చేసుకునే ప్రయత్నించాలి, ప్రతి ఊరికి అర్థమయ్యే విధంగా అసలు ఏం జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో ఏముంటుంది యాక్చువల్లీ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మీరు అబ్జర్వ్ చేస్తుంటే, లైక్ మనం ఈ యూట్యూబ్ ఛానల్ నుంచే మొదలు పెడతాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీరు రీసెంట్గా ఏదైనా ఒక వీడియో చూసుంటారు, ఒక హీరో వీడియోస్ కానీ లేకపోతే ఒక పొలిటీషియన్ వీడియోస్ కానీ, మీకు మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ సజెషన్స్ ఎక్కువ వస్తుంటాయి. లెట్స్ సే మీరు ఇండియన్ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు, మోడీని ఫాలో అవుతున్నారు. సో మీరు చూస్తుంటే మీకు ఎక్కువ సజెషన్స్ మోడీవి వస్తుంటాయి, లేకపోతే మీరు యాంటీ మోడీ ఉన్నారు, యాంటీ ఇండియన్ గవర్నమెంట్ ఉన్నారు, అప్పుడు మీకు ఎలాంటి వీడియోస్ ఎక్కువ సజెషన్స్ వస్తాయి, అలాంటి సజెషన్స్ వస్తాయి. సో ఇది వన్ యూస్ కేస్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ఇంకొక యూస్ కేస్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మీరు ఒక గ్రూప్లో ఒక ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు, ఏదో మూవీ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఏదో డిస్కషన్ చేస్తూ ఉంటారు. సర్టన్ టైం తర్వాత మీరు మీ ఫోన్ ఓపెన్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా అదే మూవీ గురించి మీకు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, లేదా ఒక యూట్యూబ్ ఓపెన్ చేయండి, మీకు సమ్మర్ అదర్ వే ఆ కంటెంట్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు పాపప్ అవుతూ ఉంటుంది. మీరు కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, యాక్చువల్లీ హై నేను ఇంతమంది అదే మాట్లాడాను, ఇది మీకు తెలియకుండా జరిగింది, ర్యాండమ్ జరిగింది అనే ఊహల్లో మనం ఉంటాం. యాక్చువల్గా అది కాదు. బేసిక్గా వీళ్ళు మీ యొక్క బిహేవియర్ని స్టడీ చేస్తున్నారు. అక్కడి నుంచి వస్తుంది ఏఏ. బేసిక్గా ఏఏ అంటే ఏంటి, మీరు చేసే యాక్షన్స్ని రీడ్ చేసి మీ యొక్క ఐడియాలు, మీ సైకాలజీని స్టడీ చేసి దానికి తగ్గట్టుగా మీరు ఒకటి ప్రోగ్రామింగ్ చేయడము, లేదా మిమ్మల్ని వాళ్ళు ప్రోగ్రామింగ్ చేయడము. బేసిక్గా ఈ విషయాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే ఏం చేస్తున్నాము మనము, ఎగ్జాంపుల్ మీకు మార్నింగ్ 6 o'clock లేవడం అలవాటు, యోగా చేస్తారు, ప్రాణాయామం చేస్తారు, తర్వాత ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే చేస్తారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇది మీ బేసిక్గా మీకు జరిగే రొటీన్. ఇందులో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఇది ఒక ప్యాటర్న్గా తీసుకుందాం. ఆఫీస్కి వెళ్తారు, వర్క్ చేస్తారు, లంచ్, డిన్నర్, ఈవినింగ్ ప్లే స్టేషన్ ఆర్ వాట్ ఎవర్ ఆడుకుంటారు, నైట్ ఇది ఒక మీ ఒక డే రొటీన్ అనుకుంటే, ఇప్పుడు ఈ డే టు డే మీ లైఫ్లో జరుగుతుంది. సో ఒక సర్టన్ టైమ్స్లో మీరు మొబైల్ ఓపెన్ చేస్తుంటారు, సర్టన్ లైఫ్ స్టైల్ని మీరు హ్యాబిట్ అలవాటు చేసుకున్నారు. సో దీన్ని ఒక ఇన్ఫర్మేషన్గా గ్యాదర్ చేసుకోగలిగితే, సమ్మర్ అదర్ మీన్స్ ఏదో రకంగా ఇన్ఫర్మేషన్గా గ్యాదర్ చేసుకున్నప్పుడు, సో మీ బిహేవియర్ అర్థమవుతుంది కదా, ఇప్పుడు సిస్టానికి మీరు ఈ టైంలో లేస్తారు, ఈ టైంలో ఇది తినచ్చు, ఈరోజు ఎండగా ఉంది, మీ టేస్ట్ ఏముంటుంది, ఎండగా ఎక్కువ ఉన్నప్పుడు మీరు అన్ని జ్యూసెస్ తాగడానికి ప్రిఫర్ చేస్తారు, లేదా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేశారు, మీకు 5 o'clock 6 o'clock నిద్ర వచ్చినట్టు అనిపించచ్చు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే, ఇలాంటి ఒక బిహేవియర్ ఉంటుంది. సో బేసిక్గా ఏఐ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే, హ్యూమన్ బిహేవియర్ని లేదా ఎన్విరాన్మెంట్ ఒక బిహేవియర్ని స్టడీ చేస్తుంది. సో ఇన్పుట్ ఆఫ్ ఏఐ ఈజ్ అ బిహేవియర్, చాలా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకొని అది స్టడీ చేసి ప్యాటర్న్స్గా మార్చి మనకు అందిస్తుంది. సో ఇంత మనం మాట్లాడుకున్న యూట్యూబ్లో మీ ప్యాటర్న్ ఏంటి, మీరు పలానా మోడీ గురించి ఎక్కువగా చూస్తున్నారు, అది ప్యాటర్న్. మోడీ హేటర్ కాదు మీరు, మోడీ ఫాలోవర్ మీరు. సో మీకు ఎలాంటి వీడియోస్ ఇవ్వాలి, ఫాలోవర్స్ వీడియోస్ ఇవ్వాలి. సో ఇది ఒక ప్యాటర్న్, మీ బిహేవియర్ని స్టడీ చేసి మీకు తగ్గట్టుగా ప్రోగ్రామింగ్ చేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ మీ మీద రుద్దడం, బేసిక్గా దీన్ని ఏఐ అంటాం. సో ఏఐకి చాలా డెఫినేషన్స్ ఉంటాయి, చాలా స్ట్రీమ్స్లో వాడుతుంటాం. సో ఇది బేసిక్గా మీకు అర్థమైంది కదా, మీ విషయాల్ని లేదా మీకు కావాల్సిన విషయాల్ని ముందుగానే మీకు సజెస్ట్ చేయడానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ చేయడాన్ని ఏఐ టూల్స్ ఆర్ ఏఐ అనే టెక్నాలజీ వాడిని మనం చేస్తుంటాము. సో ఈ వీడియోలో ఇక్కడ ఆపేద్దాము, నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం దీనివల్ల ఉపయోగాలు ఏంటి, డే టు డే లైఫ్లో ఎలా వాడుకోవాలి, ఏఏ ఏం చేస్తుంది మనకు, మనకు కాలేజీలో ఏఏ అని ఒక కొత్త కోర్స్ని యాడ్ చేశారు ఇంజనీరింగ్ కాలేజీలో, అండ్ అందులో మిషన్ లెర్నింగ్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంది. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.